Welcome to TH24 News. అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్లే కనిపిస్తుంది ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒడ్డిన తిరిగి సామధాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు లేకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ పట్టడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అస్తిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది ఇక సీఎం భూపేంద్ర పటేల్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాయకులు అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు ఇరవై ఏడేండ్లుగా గుజరాత్ ను పాలిస్తున్న బీజేపీ సర్కార్ మాటలే తప్ప రాష్ట్ర అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి తలసరి ఆదాయం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఆదాయ అభివృద్ధి రేటు నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ఇన్నోవేషన్ ఇండెక్స్ సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కామర్స్ ఇండెక్స్ వంటి సూచీల్లో ఎనిమిదేండ్ల పసిబిడ్డ తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ అసలు పోటీలోనే లేదు ఇక దీనికి తోడు గ్రామీణులు రైతులు పశువుల పెంపకదారులు గిరిజనులు డాక్టర్లు టీచర్లు అటవీ శాఖాధికారులు ఆశా వర్కర్లు హెల్త్ వర్కర్లు ఇలా ప్రతి వర్గం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగులుతుంది ఇక ఇవన్నీ గమనించిన రాష్ట్ర బీజేపీకి గుబులు మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గత ఎన్నికల్లో సాధించిన తొంభై తొమ్మిది సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలంటూ ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర నేతలకు టార్గెట్ నిర్ణయించింది హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ శనివారం ముగియటంతో బీజేపీ నేతలు గుజరాత్ లో వాలిపోతున్నారు పోలింగ్కు పదిహేను రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు గుజరాత్కు బయలుదేరిన కమలదండలో తొంభై ఐదు శాతం కీలక నేతలు కొన్ని రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు సమాచారం ఇక ఓటర్లను ఆకర్షించడానికి ఈ ఏడాదిలోనే ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులను స్వరాష్ట్రానికి కట్టబెట్టిన ప్రధాని మోదీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు హోం మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మంత్రులు రాజ్నాథ్ గడ్కారి స్మృతి ఇరానీ ధర్మేంద్ర ప్రధాన్ మన్సుఖ్ మాండవియ పురుషోత్తం రూపాల సహా బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ అస్సాం మధ్యప్రదేశ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్ హిమాంత బిశ్వశర్మ శివరాజ్ సింగ్ చౌహాన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తదితరులు క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు